సైబరాబాద్ ఎస్ఓటి రాజేంద్ర నగర్ పోలీసులు ఫేక్ గోల్డ్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యులు గల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేశామని సిపి సజ్జనార్ తెలిపారు. 11 నకిలీ బిస్కెట్లు 8 లక్షల రూపాయల నగదు రికవరీ చేయడం జరిగిందన్నారు. 50,000 చీటింగ్ జరిగిందని రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు వచ్చిందన్నారు. ప్రధాన నిందితుడు సయ్యద్ దస్తగిరి ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తూ 15 సంవత్సరాలుగా మోసాలు చేసేవారన్నారు. మిర్జా అబ్బాస్ అలీ సాజిద్ తల్లికి తమ ఇంట్లో బంగారం ఉందని కలలో వచ్చిందని చెప్పడంతో మిర్జా అబ్దుల్ ఫహీం షేక్ హఫీజ్ లకు చెప్పడంతో వారు దస్తగిరికి చెబుతారని నకిలీ బంగారం బిస్కెట్లు తయారు చేసి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం షేక్ హఫీజ్ ఇంట్లో బయటకు తీసి మోసం చేశారన్నారు. చాలాసార్లు అంత ముందు రాజస్థాన్ ఢిల్లీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చింది, ఇట్లా గోల్డ్ ఉంది తక్కువ రేట్లు ఇస్తానని చెప్పి, అది ఇప్పుడు తగ్గి మళ్ళీ వేరే ప్రాంతం నుంచి కూడా కాల్ వస్తుందని చెప్పి తెలిసింది. సో ఎవరు కూడా ఇలాంటి కాల్స్ ని నమ్మొద్దని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈ ట్రెజరీ ఎక్కడ బంగారం కానీ వాల్యుబుల్ వస్తువులు కూడా భూమి నుంచి తీస్తాను, మీ ఇంట్లో ఉంది, మన దగ్గర తాంత్రిక పవర్ ఉంది, మన దగ్గర పూజ చేస్తే మీకు బయట వస్తుంది, మీకు మంచి లాభాలు అవుతుందంటే ఎవరు కూడా ఇలాంటి పూజ కానీ నా తాంత్రికం కానీ ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను.